Address ekad address desha pradhana mantri special status ivvali nandittu ventandi nuvu aaloche padithe nuvu paddavu malla nanu gurinchi maatla ante prajalni mabbe pedadaniki enni vidhala prayatnam cheyalani chestunnaru okka maata maatladu ninna meeting lo maatladakapothe em samadhanam cheptarandi meeru మీ ప్రోగ్రామ్ చెప్పుకోలేదు లేకుంటే మీరు కేంద్రం ఇవ్వాల్సినటువంటి డబ్బుల గురించి మాట్లాడలేదు మన హక్కుల గురించి మాట్లాడలేదు తిరిగి నన్ను గురించి తిట్టి ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మేమేదో మిమ్మల్ని విమర్శించినట్టు అవుతుందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అంతకంటే కరెక్ట్ కాదు నేను రాజకీయాల్లో 40 ఏళ్ళు ఉన్నా చాలా రాజకీయాలు చూశాను చాలా మందిని చూశాను అదే మార్గదర్శ నిన్న వాళ్ళ మనిషి మాట్లాడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి ఒక ఎంపీ జగన్తోనే జనసేన ఉంటుందన్న వైకాపీ ఎంపీ వరప్రసాద్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని అడిగితే వెళ్ళి కలిశాను వైకాపా నాపై ఎందుకు విమర్శ చేస్తున్న పవన్ అడిగారు మా పార్టీని అవినీతి పార్టీ అని మీరు మాట్లాడుతున్నారు పోలవరం సందర్శకు మేము వెళుతున్నామని తెలిసి మీరు ముందే అక్కడికి వెళ్లి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడేందుకు మీరు తెలుగుదేశం పార్టీతో ఉన్నారని మీపై విమర్శ చేశారని చెప్పాను నేను తెలుగుదేశంతో ఏమాత్రం లేను అవసరమైతే జగన్కే మద్దతు ఇస్తానని పవన్ చెప్పారు ఎన్నికల తర్వాత జగన్కు అవసరమైతే జనసేన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కూడా ఇస్తుందని ఆయన చెప్పారు ప్రత్యేక హోదా సాధన విషయంలో జనసేన వైకాపాలు పరస్పర మద్దతుతో పోరాటం చేస్తాం ఇది ఆయన చింత అంటే ఎక్కడికి పోతున్నారు ఎలాంటి సంకేతాలు మీరు ఇస్తున్నారు ఇవి న్యాయమైన సంకేతాలని అడుగుతున్నా ఈరోజు మళ్ళా చూస్తే అధ్యక్ష ఈయన ఎవరో పివిఎస్ శర్మ బీజేపీ నాయకుడు ఈయన సూరత్ వైస్ ప్రెసిడెంటు ఈయనేమిస్తాడు మా పార్టీ పగ్గాలను చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల శూన్యాన్ని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేస్తాడు దుర్వినియోగం చేయబోమనే భరోసా కేంద్రానికి కలిగినప్పుడే ప్రత్యేక హోదా వస్తుంది పవన్ కళ్యాణ్ ఎందుకు న్యాయకత్వం వహించి పోరాడతాడు మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నాం త్వరలోనే ప్రత్యేక హోదా ప్రకటిస్తాం ఆయన ఏం చెప్పాడు నిన్న నేను ఢిల్లీకి వెళ్ళను ఇక్కడనే గట్టిగా పోరాడుతాను అంటే ఆయన మళ్ళా నిరవధిక నిరాహార దీక్ష చేస్తే మీరు ఆయనకు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు మీరే చెప్తున్నారు వాట్ ఈస్ సిగ్నల్స్ యూఆర్ గివింగ్ మీరు ఎవరు కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళు నేనేమంటానంటే అధ్యక్షుడు ఆథరైజ్ చేసినా మీరు చెప్పండి నేను కాదని లేదు ఈరోజు మోడీ గారిని విమర్శించాల్సిన పోయి ఎన్డీఏ గవర్నమెంట్ విమర్శించాల్సిన పోయి నన్ను విమర్శిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రజానీకం అందరూ ఆలోచించాలి రాష్ట్రం అంతా ముక్క కంఠంతో ఏ చిన్న పిల్లవాడిని మాట్లాడినా రాష్ట్రానికి అన్యాయం జరిగింది దీనికి కారణం ఎవరంటే నరేంద్ర మోడీ గారని అందరూ చెప్తున్నారు ప్రధానమంత్రి అండి ప్రధానమంత్రి చేయలేదని ఈరోజు అధ్యక్ష ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఊర్లో పెన్షన్ రాకపోతే ముఖ్యమంత్రి గారు నన్ను విమర్శిస్తారు అధ్యక్ష అదే మరి అధ్యక్ష ఈరోజు ఇంకా కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రతి ఒక్కరు నా మీద నేను ఏదో భయపడుతున్నాను కేంద్రానికి ఏదో కేసులు ఉన్నాయి ఏం కేసులు ఉన్నాయి అధ్యక్ష ఈ దేశంలో ఎలాంటి కేసులు లేని వ్యక్తిని 26 సార్లు కేసులు పెట్టినా ఎక్కడ ఏ కేసు నిలవకుండా ఉండే వ్యక్తిని నేను అధ్యక్ష నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నా పక్కన ఎవరు ఉన్నారో కూడా చూసుకునే మహా మాట్లాడ కూర్చుంటాను నేను ఎప్పుడు సామాజిక న్యాయం చట్టాన్ని గౌరవించడం ఎన్నికల్లో కొంతమంది మాట్లాడుతున్న ఎన్నికల్లో డబ్బులుంటే డెఫినెట్గా నేను అందుకే చెప్పాను 500 రూపాయలు 2000 రూపాయలు రద్దు చేసేయమంటే అది చేస్తే మనం ఒక పైసా ఖర్చు పెట్టే పరిస్థితి కూడా రాదు ఇంకొక మాట మాట్లాడితే అసలు కేసే ఎక్కడా లేకపోతే ఒక ఆయన పోతాడు అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు నా మీద కేసు పెట్టమని హైకోర్టు పోతాడు హైకోర్టు మీద కేసు పెట్టమంటే హైకోర్టు క్లియర్గా చెప్పారు ఎక్కడుంది ఆ కేసు ఏముంది చెప్పమంటే ఆ డేటా అంతా ఇస్తే నువ్వు చెప్పిన ప్రకారం కూడా ఆలోచించినా దీంట్లో కేసే లేదు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి కేసే డిస్మిస్ చేసే పరిస్థితి వస్తే
అది మళ్ళా సుప్రీంకోర్టు పోయి మళ్ళా ఏదో కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కేసుల దిశ చాలా చూశాం. నేను ఒకటే చెప్తున్నా, ఎప్పుడు కూడా నేను భయపడలేదు, ఎప్పుడు కూడా ఇది చేయను. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎవరికైనా భయపడితే మన రాష్ట్ర ప్రజానీకానికి భయపడతాను తప్ప వేరే వాళ్ళకి భయపడవలసిన అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి దేశ, ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒకటే వీళ్ళందరినీ అడుగుతున్నాను దేశ, ఇది ఇంత జరిగిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడే నాయకులందరూ కూడా ఆలోచించాల్సింది, మన హక్కుల విషయంలో మనం ఎక్కడా రాజీ పడే సమస్య ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో మనకు ఇవ్వవలసిన నిధులు కానీ హక్కులు కానీ వీళ్ళు మన హామీలన్నీ కూడా వీళ్ళు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. రెండవది, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఒకటే ఆలోచించాలి, ఇది తెలుగు వారి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఆ ఆత్మగౌరవాన్ని కించిపరిచే విధంగా ఎవరు ప్రవర్తించినా ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. ఇది మనం ఈరోజు చేసేది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తరఫున న్యాయమైన కోరికల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నాం. అలాంటి సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు ఏ విధంగా అంటే, అయితే కర్నూలుకు పోయి ఒక మీటింగ్ పెట్టి రాయలసీమ మా డిక్లరేషన్ ఇస్తారండి మీరు. మీకు అదే కర్నూలు పైన అభిమానం ఉంటే సుప్రీంకోర్టు ఒక బెంచ్ పెట్టండి, నేను కూడా సపోర్ట్ చేస్తా. లేకపోతే